ఉపయోగక డెబియన్ కాన్ఫరెన్స్కి హాజరవుతున్న ప్రతి ఒక్కరికి నమస్కారం మరియు స్వాగతం. నా పేరు గాంధీ. నేను స్వేచ్ఛలో వాలంటీర్గా నేను స్వేచ్ఛలో వాలంటీర్ని. ఈరోజు మనం డెబియన్ డాక్యుమెంటేషన్ని తెలుగు డెబియన్ డాక్యుమెంటేషన్ తెలుగులో చేయడం యొక్క ఆవశ్యకత, అలా చేయడం వల్ల మనకుండే ఉపయోగాలు, దాంతోపాటు డాక్యుమెంటేషన్ అంటే అసలు డాక్యుమెంటేషన్ అంటే ఏంటి, ఆ డాక్యుమెంటేషన్ని ఒక ప్రాజెక్ట్ ఆరంభం నుంచి ముగింపు వరకు ఎలా వాడతాం, దాన్ని తెలుగులో చేయడం వల్ల ఇంకెంతమంది స్వచ్ఛందంగా వారికి వారు ఆ డాక్యుమెంటేషన్ని పెంపొందించడానికి, దాని లోపల ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేయడానికి ఎంత బాగా కలిసి మనతో పాటు సమ్మేళనం కాగలరో దాని ఆవశ్యకత గురించి కూడా తెలుసుకుందాం. దాంతోపాటు మన డాక్యుమెంటేషన్ని తెలుగు చేయడం ద్వారా తెలుగు మాట్లాడే వారందరూ ఇంకా బాగా దాన్ని అర్థం చేసుకోగలరు, దాన్ని బాగా ఉపయోగించగలరు, నేర్చుకోవడానికి కూడా బాగా త్వరగా నేర్చుకోగలుగుతారు. కాబట్టి ఇలాంటి విషయాల్ని మనతో ఇంకొంచెం బాగా చర్చించడానికి మన ఇద్దరు స్పీకర్లు ఉన్నారు. ఒకరు సృజన, తను స్వేచ్ఛ లోపల సమన్వయ కమిటీ కార్యదర్శి. ఇంకొకరు రవలి, తను స్వేచ్ఛ లోపల యాక్టివిస్ట్. ఇప్పుడు వారు మనతో వారికి తెలిసిన డాక్యుమెంటేషన్ గురించి పాల్పంచుకుంటారు. అందరికీ నమస్కారం. మినీ డెప్కాన్ఫ్ 2021కి స్వాగతం. మేము ఇవాళ డెబియన్ డాక్యుమెంటేషన్ తెలుగులో అనే విషయంపై మీతో మాట్లాడదాం అనుకుంటున్నాము. మా గురించి, నా పేరు సృజన, నేను స్వేచ్ఛ సాఫ్ట్వేర్ ఉద్యమంలో సమన్వయ కమిటీ సభ్యురాలుగా పనిచేస్తున్నాను. నేను రవళిశ్రీ, స్వేచ్ఛ సాఫ్ట్వేర్ ఉద్యమంలో యాక్టివిస్ట్ని. డాక్యుమెంటేషన్ అభివృద్ధి చెందుతున్న ప్రణాళికలే డాక్యుమెంటేషన్ యొక్క ఉద్దేశం. ఒక ఉత్పత్తి తయారీలో ప్రతి ఒక్క స్టేజ్లో డాక్యుమెంటేషన్ ఉంటే కనుక ఎవరైనా దాన్ని ఉపయోగించడానికి కానీ లేదా దాన్ని డెవలప్ చేయడానికి కానీ వాళ్ళు తోడ్పడగలరు. డాక్యుమెంటేషన్ అనేది సృజనాత్మక రూపాల వ్యక్తీకరణ. పరస్పర సహకారం కోసం వినియోగదారులకు, డెవలపర్లకు డాక్యుమెంటేషన్ స్ఫూర్తినిస్తుంది. డాక్యుమెంటేషన్ యొక్క ప్రాముఖ్యత, మొదటిది రికార్డ్ నిర్వహణ. మనం ముందుగా చేసిన పనులను రికార్డు రూపంలో భద్రపరిచినప్పుడు మనం ఆ డాక్యుమెంటేషన్ని ఉపయోగించి మన అవసరానికి తగ్గట్టుగా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ రికార్డులో మనం చూసినట్లయితే చాలా వరకు ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్లో ఏం జరిగింది, ఏం ప్రణాళికలు వాళ్ళు పాటించారు, ఎలా దాన్ని అభివృద్ధి చేశారు అనేది తెలుసుకోవచ్చు. తర్వాతది పురోగతిని ట్రాక్ చేయడం. ఏదైనా సాఫ్ట్వేర్ కానీ మనం అభివృద్ధి చేస్తున్నప్పుడు అది ఏ దశలో ఉంది, ఎంత సమయం కేటాయించి చేయబడింది, ఇంకా ఎంత పని చేయడానికి మిగిలిపోయి ఉన్నది అనేది మనం తెలుసుకోవచ్చు. అలా తెలియడం వలన మనం ఏదైనా సహకారం ఇవ్వాలనుకున్నప్పుడు మనకి సులభం అవుతుంది. తర్వాతది డాక్యుమెంటేషన్ ఉండడం వలన తర్విత ప్రభావశీల శిక్షణ అనేది జరుగుతుంది. మనం ఎప్పుడైతే డాక్యుమెంటేషన్లో ఉన్నది చదివి దాన్ని అర్థం చేసుకుంటామో మనకి అది తొందరగా వాడుకోవడానికి అర్థమవుతుంది, అలానే ఇంకొకరికి చెప్పడానికి కూడా ఉపయోగపడుతుంది. వాడే సౌలభ్యం, ఎప్పుడైతే మనం చదివింది మనకి పూర్తిగా అర్థమయ్యిందో దాన్ని మనం సులభంగా వాడగలం. అలా జరిగినప్పుడు మనకి తక్కువ సమయం మాత్రమే కేటాయించిన మనం చేయాలనుకున్న పని త్వరగా పూర్తవుతుంది. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ దశలో డాక్యుమెంటేషన్ యొక్క ప్రాముఖ్యతని తెలుసుకుందాము. నేను ఆంగ్లంలో ఉన్న ఒక సైకిల్ని మీకు చూపిస్తున్నాను. అందులో చాలా దశలు ఉన్నాయి. అవి రిక్వైర్మెంట్ అనాలిసిస్, డిజైన్, ఇంప్లిమెంటేషన్, టెస్టింగ్, ఎవల్యూషన్. దీన్ని మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని అంటాము. అవసరాల విశ్లేషణ, ఒక సాఫ్ట్వేర్ని కానీ ఒక ఉత్పత్తిని కానీ మనం తయారు చేయాలి అనుకున్నప్పుడు దానికి కావాల్సిన పరికరాలను, సాఫ్ట్వేర్లను మనం సమకూర్చుకోవాలి. ఎప్పుడైతే మనకి కావాల్సిన విషయాలను, సాఫ్ట్వేర్లను మనం డాక్యుమెంట్ చేస్తామో ఇతరులు దాన్ని వాడకానికి అది ఉపయోగపడుతుంది. అలాగే మన బృందంలో ఉన్న సభ్యులకి కానీ ఇతర బృందంలో ఉన్న సభ్యులకు కానీ దాన్ని మనం క్లుప్తంగా చెప్పడానికి చాలా సులభం అవుతుంది. తర్వాతి దశ రూపకల్పన.
రూపకల్పనలో మనం ముందుగా చెప్పబడేవి మనం ఉత్పత్తిని ఎలా తయారు చేయబోతున్నాము, ఏ టైంలో తయారు చేయబోతున్నాము, ఎక్కడ ఎక్కడ మనం ఏమి ఉత్పత్తిని మన తుది వినియోగదారులకు చూపించబోతున్నాము అనేది దాంట్లో మనం చెప్తాము. రూపకల్పన డాక్యుమెంట్ చేయడం వలన ఎవరైతే డెవలపర్లు ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది ఏ సమయంలో ఏది మనం పూర్తి చేయాలి అనేది. అలాగే వినియోగదారులకి తెలుస్తుంది ఏ సమయంలో వాళ్ళకి కావాల్సిన ఉత్పత్తి వాళ్ళు పొందగలరు అని. తర్వాతి దశ అమలు పరచడం. ఏదైనా సాఫ్ట్వేర్ మనం అభివృద్ధి చేయాలి అనుకున్నప్పుడు ఈ దశలో మనం కోడింగ్ అని చేస్తాము. అలాగే దాన్ని తుది వినియోగదారుడికి కావాలి తగ్గట్టుగా మనము రూపుదిద్దుతాము దాన్ని. తర్వాత మనం చేసిన పనిని టెస్టింగ్ చేస్తాము, టెస్టింగ్ డాక్యుమెంటేషన్. ఇక్కడ మనం చేసిన పనిని టెస్ట్ చేస్తాము, ఏమైనా తప్పులు ఉన్నాయేమో చూస్తాము. ఒకవేళ మనకి తప్పులు కనబడినట్టయితే అక్కడే మనం సరిదిద్దుతాము. ఇలా తప్పులు ఎదురైనప్పుడు మనం డాక్యుమెంటేషన్ చేయడం వలన ఇతరులకు ఆ తప్పులు కనిపించినప్పుడు వాళ్ళకి ఎలా సరిదిద్దుకోవాలో తెలుస్తుంది. అప్పుడు వాళ్ళకి పని సులభం అవుతుంది, వాళ్ళు ఇంకా మంచిగా ఇంకా సులభంగా వేరొక సాఫ్ట్వేర్ని అభివృద్ధి చేయగలరు. తర్వాతి దశ విస్తరణ. మనం ఏదైతే సాఫ్ట్వేర్ని అభివృద్ధి చేశామో దాన్ని విస్తరణకి పెట్టాలి. మనం చేసింది ఇతరులకు వాడకానికి చూపించాలి. అప్పుడు మనకి అర్థమవుతుంది మనం ఎంత మంచిగా చేయగలిగామో, తుది వినియోగదారులకి మనం ఉత్పత్తిని ఎలా ఇచ్చాము అనేది. మనం చేసిన ఉత్పత్తికి పరిణామం పెంచాలి. డాక్యుమెంటేషన్ యొక్క వర్గీకరణ. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినవి ప్రక్రియ. ప్రక్రియలో మనం ఏమి చేయబోతున్నాము, ఎలా చేస్తున్నాము అనేది మాట్లాడతాము. అప్పుడు దాన్ని డాక్యుమెంట్ చేయడం వలన ఇతరులకు అర్థమవుతుంది ఏం జరగబోతుంది అనేది. ప్రణాళిక. ప్రణాళికలు అనేవి చాలా అవసరం. మనం ఏం చేయబోతున్నది అనేది ఒక డాక్యుమెంట్ చేస్తే మనకి టైంని దాన్ని బట్టి మనం పూర్తి చేయగలం. తర్వాతది ప్రమాణాలు. ఒక డాక్యుమెంటేషన్ చేయడం కానీ ఒక సాఫ్ట్వేర్ని అభివృద్ధి చేయడంలో మనం ప్రమాణాలు పాటించాలి. అప్పుడు అది అందరికీ అందే విధంగా సులభంగా వాడుకోవడానికి ఉంటుంది. అంచనాలు. మనం ఏ పనిని ఏ సమయంలో పూర్తి చేస్తున్నాం అనేది మనం చెప్పాలి. అప్పుడు ఇతరులకి అర్థమవుతుంది వాళ్ళకి ఉత్పత్తి ఏ టైంలో అందబోతుంది అనేది. అలానే మన బృందంలో ఇతరులకు కూడా తెలుస్తుంది ఏ సమయానికి ఏ పని జరుగుతుంది అని. వాళ్ళ సహకారం అందించడానికి కూడా అది తోడ్పడుతుంది. ఇప్పుడు ఉత్పత్తి డాక్యుమెంట్ గురించి మాట్లాడదాము. దీన్ని మనం వినియోగదారుల దృష్టి నుండి మాట్లాడదాము. ఇది రెండు రకాలు, తుది వినియోగదారుల డాక్యుమెంటేషన్ మరియు సిస్టమ్ అడ్మిన్ డాక్యుమెంటేషన్. తుది వినియోగదారుల డాక్యుమెంటేషన్ అనేది ఎవరైతే తుది వినియోగదారులు ఉంటారో వాళ్ళ వాడకానికి అర్థమయ్యేలా డాక్యుమెంటేషన్ చేయబడుతుంది. అందులో సూచనల ప్రకారం రాసి పెట్టి ఉంటుంది. అప్పుడు దాన్ని యూజ్ చేసుకొని సులభంగా ఒక సాఫ్ట్వేర్ని ఎలా వాడుకోవాలి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. సిస్టమ్ అడ్మిన్ అనే వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ని తన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకొని తన యొక్క సేవను తుది వినియోగదారులకి అందజేయడానికి ఉన్న డాక్యుమెంటేషన్ అది. తనకి దాంట్లో ఆ సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని కానీ, ఇతరులకు ఉపయోగపడేలా ఎలా ఒక సాఫ్ట్వేర్ని సేవలు అందించాలని కానీ దాంట్లో పేర్కొనబడుతుంది. తర్వాతది డెవలపర్ల డాక్యుమెంటేషన్. ఇందులో ఒక డెవలపర్ ఏదైనా సాఫ్ట్వేర్ని అభివృద్ధి చేయాలి అనుకుంటే ఏ రకంగా చేయవచ్చు, ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలంటే ముందుగా కావాల్సినవి ఏంటి అనేవి దాంట్లో రాయడం జరుగుతుంది. అప్పుడు ఒక డెవలపర్ ఏదైనా సాఫ్ట్వేర్ అభివృద్ధి చేయాలి అనుకున్నా కానీ, లేకపోతే ముందుగా ఉన్న ఒక సాఫ్ట్వేర్కి తన సహకారాన్ని అందించాలనుకున్నా కానీ, ఆ డాక్యుమెంటేషన్లో ఉన్న ప్రతిదీ తను అర్థం చేసుకొని తన సహకారాన్ని అందించడానికి తోడ్పడుతుంది. వలసవాద దేశాల భాషాధిపత్యం. ఇప్పుడు మీరు మీ చుట్టుపక్కల వాళ్ళని ఒకసారి చూడండి. దాంట్లో ఎంతమంది ఆంగ్ల భాష అర్థం చేసుకుని మన డెబియన్ కమ్యూనిటీకి కాంట్రిబ్యూట్ చేయగలరు?
కొలోనియల్ భాషల సాంకేతిక పరిజ్ఞానం రావడానికి అడ్డుగా ఎప్పుడూ ఉండకూడదు. ఒక వ్యక్తి కొలోనియల్ భాష రాకపోతే గనక సాంకేతిక పరిజ్ఞానానికి దూరంగా ఉండే పరిస్థితి ఈవేళ మనం సమాజంలో చూస్తున్నాము. మన మాతృభాషలో కూడా నేర్చుకునే సౌలభ్యం ఉండాలి. అందుకనే మనకి డాక్యుమెంటేషన్ చాలా ముఖ్యం. ప్రతి ఒక్క ఉత్పత్తి స్టేజెస్ లో డాక్యుమెంటేషన్ ఉంటే గనక, అది మన భాషలో మన మాతృభాషలో ఉంటే గనక, ఎవరైనా మనం కాకపోతే ఆంగ్ల భాష రాకపోయినా, కొలోనియల్ భాషలు ఏమీ రాకపోయినా సరే, మన డెబియన్ సంఘంలోకి వచ్చి వాళ్ళు మనతో కలిసి కాంట్రిబ్యూట్ చేయగలరు. డెబియన్ సంఘంలో మనం చాలా పనులు చేస్తూ ఉంటాము. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ప్యాకేజింగ్ లాంటి పనులు చేస్తూ ఉంటాము. మనం ఉత్పత్తి ప్రతి ఒక్క స్టేజెస్ లో వాటి యొక్క డాక్యుమెంటేషన్ రాస్తే గనక, దాన్ని మనం ప్రతి ఒక్క స్టేజెస్ లోకి వెళ్ళి చదువుకోవడం వలన కాంట్రిబ్యూట్ చేయడం మనకి చాలా సులభంగా అవుతుంది. మనకే కాకుండా ఇందాక చెప్పినట్టు కొలోనియల్ భాషలు రాకపోయినప్పటికీ ఎవరైనా మనం రాసిన డాక్యుమెంటేషన్ ని అది మాతృభాషలో రాస్తే గనక ఆ డాక్యుమెంటేషన్ ని చదివి వచ్చి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయగలరు. ప్యాకేజింగ్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క స్టేజ్ లో డాక్యుమెంటేషన్ ఉండటం వల్ల మనం ఒక అప్లికేషన్ ని, ఒక ఉత్పత్తిని మనం ప్యాకేజ్ చేసి డెబియన్కి తీసుకొస్తున్నప్పుడు ఏ డిపెండెన్సీస్ మీద మనం చేస్తున్నామో ఆ డిపెండెన్సీస్ ని పూరించడానికి పని విధాలని మనం ఫాలో అయ్యామో మనకి తెలుస్తుంది. అది డాక్యుమెంటేషన్ లో ఉంటే గనక మనం రేపు పొద్దున్న అలాంటి ఉత్పత్తిని తయారు చేస్తున్నప్పుడు ఈ డాక్యుమెంటేషన్ మనకి ఉపయోగపడుతుంది. తెలుగులో డెబియన్ స్థానీకరణ యొక్క ప్రాముఖ్యత. తెలుగుకరించినందువల్ల తెలుగు భాషని, సంస్కృతిని డిజిటల్ మాధ్యమాలలో పరిచయం చేయడం చాలా అవసరం. ఆంగ్ల భాషకు మాత్రమే పరిమితమైన కంప్యూటర్ పరిజ్ఞానం స్థానీకరణ చేయడం వల్ల తెలుగు మాత్రమే చదవగలిగిన వాళ్లకు అందుబాటులోకి వస్తుంది. భాష రాని వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానానికి దూరంగా ఎప్పుడూ ఉండకూడదు. సహకారం కోసం పిలుపు. ఇది మీరు చూస్తున్నది డెబియన్ లో మన తెలుగు భాషలో అనువదించిన మన ఫ్రంట్ పేజ్. ఈ పేజ్ ని మా సంఘంలో ఒక వ్యక్తి అనువదించారు. అలాగే మేము మీకు పిలుపునిస్తుంది ఏంటి అంటే, మీరు అందరూ వస్తే మనందరం కలిపి ఇలాంటి పేజీల్ని, వందల పేజీలని మనం తెలుగులోకి అనువదించుకోవచ్చు. సహకారం కోసం పిలుపు. ఇక్కడ మేము మీకు రెండు సోర్సెస్ చూపిస్తున్నాము. ఒకటి wiki.debian.org, మరి ఇంకొకటి salsa.debian.org. ఇక్కడ మీ సహకారాన్ని మాకు అందించవచ్చు. మనం ఇందాక చూపించినట్టు మొదటి పేజీని ఎవరైతే మా సభ్యుడు చేశారో, అలాంటి ఇంకా చాలా పేజీలను మనము అనువదిద్దాము మన తెలుగులోకి. ధన్యవాదాలు. ఒకవేళ మేము మాట్లాడుతున్నప్పుడు పొరపాటున ఆంగ్ల పదాలు వచ్చినట్లయితే మమ్మల్ని క్షమించండి. ధన్యవాదాలు. మనకి డెబియన్ డాక్యుమెంటేషన్ తెలుగు లోపల దాని ఆవశ్యకత, దాని ప్రాధాన్యం గురించి ఇంత చక్కగా మనతో షేర్ చేస్తున్నందుకు సృజనాకి మరియు రవళికి ధన్యవాదాలు.
మిత్రులారా, ఇంకెవరికైనా ఇప్పటిదాకా విన్న సమాచారం గురించి ఏదైనా డౌట్స్ ఉంటే, నా క్వశ్చన్స్ ఉంటే దయచేసి ఎదురుపాయకు ఉంటుందా, ఎదురుపాయినప్పుడు క్వశ్చన్స్ పోస్ట్ చేయగలరు. స్పీకర్స్ వాటి గురించి మనకి వివరిస్తారు, క్వశ్చన్స్ వివరిస్తారు. మీకు డెబిట్ డాక్యుమెంటేషన్ తెలుగులో గురించి ఎటువంటి సందేహం ఉన్నా సరే ఎదురుపాటు లోపల క్వశ్చన్స్ పోస్ట్ చేయగలరు. వాటి మీ సందేహాన్ని నివర్తించడానికి స్పీకర్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. మీకు ఎటువంటి సందేహం సరే ఎదురుపడిన క్వశ్చన్స్ పోస్ట్ చేయగలరు. స్పీకర్స్ రెడీ ఉన్నారు. మిత్రులారా, ఇప్పటివరకు డెబియన్ కమ్యూనిటీలో మీరు ఎక్కడెక్కడ డాక్యుమెంటేషన్ చేయగలరు అని మేము వివరించాము. మీకు కనుక మీరు ప్యాకేజింగ్ చేసినా లేకపోతే డిస్ట్రోల్ చేసిన ఎలాంటి కాంట్రిబ్యూషన్ చేసినా సరే దానికి డాక్యుమెంటేషన్ చాలా ముఖ్యమని మీరు తెలుసుకున్నారని మేము ఆశిస్తున్నాము. రవలి, మీరు కూడా మీరు చేసిన డాక్యుమెంటేషన్ రాసినట్లయితే చాలా ఉపయోగపడుతుంది. మరియు మీరు మా వేరే టాక్స్ కానీ అవి వినుంటే లోకలైజేషన్ అంటే ఇప్పుడు ఆంగ్ల భాషలోనే మీరు చేయాలనే ఒత్తిడి అనేది లేకుండా మీకు మీరు లోకలైజేషన్ చేయొచ్చు, దానికి కూడా డాక్యుమెంటేషన్ చేయొచ్చు. డాక్యుమెంటేషన్ అనేది మీరు కేవలం ఆంగ్లంలో చేయాల్సిన అవసరం లేదు, మీరు మీరు తెలుగు భాషలో చేయొచ్చు. మొత్తానికి ఒక వ్యక్తికి డాక్యుమెంటేషన్ ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం ఏ భాషలో చేయొచ్చు. సో మీరు ప్రశ్నలు ఏమైనా అడిగితే మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది. రవళి, ప్రశ్నలు ఏమైనా వచ్చినాయా? రవళి, మీరు ప్రశ్న అడిగినప్పటికీ నేను ఒక విషయం వివరిద్దాం అనుకుంటుంది. ఏంటి అంటే తెలుగు లోకలైజేషన్ అండ్ డెబ్యన్ కోసం మేము ఫ్రంట్ పేజ్ మా సభ్యుడు ఒకరు ఫ్రంట్ పేజ్ మేము వివరించినట్టు మాత్రమే లోకలైజ్ చేశారు. మేము హ్యాకథాన్స్ కానీ స్ప్రింట్స్ కానీ పెట్టుకొని మరింత ఎక్కువ కంటెంట్ని మేము డాక్యుమెంట్ చేస్తూ లోకలైజ్ కూడా చేస్తూ కాలానుసారం అవి చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాము. మీరు కూడా మాతో జాయిన్ అవ్వచ్చు, మీకు ప్రశ్నలను అడగచ్చు, మేము ఇక్కడే ఉంటాము, మీకు సమాధానాలు సహాయం చేస్తాము. సరే మిత్రులారా, మీరు డెబియన్ డాక్యుమెంటేషన్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని దానికి కాంట్రిబ్యూట్ చేస్తారని ఆశిస్తూ మేము ఇవాళ మీకు వచ్చి మాతో పాటు కలిసి కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పి ఆహ్వానిస్తున్నాము. ధన్యవాదములు. ముప్పై ఒక డెబియన్ డాక్యుమెంటేషన్ తెలుగు హాజరైన వారందరికీ ధన్యవాదాలు. సృజన, రవళి, ఇటువంటి సమాచారం మాతో ఇంత మంచిగా షేర్ చేసుకున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు.